పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎండీఓ ఆఫీస్ లో వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎండీఓ మణికుమారి హాజరయ్యారు. చింతలపూడి ఎమ్మెల్యే ఉన్న మట్ల హెలిజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉన్నమట్ల ఎలిజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కా చెల్లెమలకు చేదోడు బాదోడుగా ఉంటారని మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం అక్కా చెల్లెమలకు ఖాతాల్లో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ద్వారా 18,750 రూపాయలు మొదటి విడతగా ఈ రోజు జమ చేశారని ఆమె తెలిపారు. కార్యకర్తలకి అభిమానులకి లబ్ధిదారులకి మీడియా మిత్రులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మొత్తం నవరత్నాల్లో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఆల్రెడీ చేసేసారు. ఇళ్ల స్థలాలు ఉన్నాయి, ఆ ఇళ్ల స్థలాలు రేపు 15వ తారీఖు ఇస్తా ఉన్నారు. ఎందుకంటే అది చేసేసారని ఎందుకు చెప్తా ఉన్నారంటే మనం భూమిని సేకరించడం జరిగింది, ఇళ్ల స్థలాలు తయారు చేయడం జరిగింది, పట్టాలు కూడా వచ్చి రెడీగా ఉన్నాయి. మరి రుణమాఫీ అన్నారు, అక్క చెల్లెమ్మలకి డ్వాక్రా రుణమాఫీ అన్నారు. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా సరిపోదు. దాదాపుగా 600 హామీలు ఇవ్వడం జరిగింది, దాంట్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. కాబట్టే ఈ రోజున ప్రజలు తిరుగుబాటు చేసి వారిని ఒక మూలన కూర్చోబెట్టడం జరిగింది. ప్రజానాయకుడు అనే ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినటువంటి సందర్భంగా నేను ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను, శిరసు నుంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాను. మన చింతలపూడి నియోజకవర్గం తరఫున మరి ముఖ్యమంత్రి గారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు మరి పేదరికంలో ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా వెంటనే తొలగించాలని, శాశ్వతంగా ఈ పేదరికాన్ని తరిమి కొట్టాలనే ఒక మంచి సంకల్పంతో రూపొందించబడినటువంటి కార్యక్రమం. ఆసుపత్రి చేరగొనుకుంటే సంవత్సరంలో తిరిగిపోదు, కానీ అదే దీని ద్వారా ఆదాయాన్ని పొందేటటువంటి వనరు గనక మనం తయారు చేస్తాం.